Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి కోహెడ గ్రామాలకు సంబంధించి ఆరో డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండ్రు శ్రీనివాస్ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండి టికెట్ దక్కించుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. మీరు కంటెస్ట్ చేస్తా ఉన్నారు బ్రాహ్మణపల్లిలో 1800 ఓట్లు, ఒక 200 చిలుకు ఓట్లు కోహెడల గ్రామాల్లో ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించి రెండు గ్రామాలు ఫస్ట్ టైం ఇప్పుడు మున్సిపాలిటీగా అవతరించాయి. ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు. అవును. ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? ప్రజలకు మేము ఇచ్చే హామీ విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, ప్లస్ నీ కరెంటు విద్యుత్ సదుపాయాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, రోడ్ల సమస్య, మరుగునీటి డ్రైనేజీ వ్యవస్థ, ఇవి మొదటగా ప్రధాన సమస్యలుగా మేము పరిగణించుకొని ప్రజలందరికీ ఈ విషయంలో మేము మొదటగా చర్య తీసుకుందామని అనుకుంటున్నాం సార్. బ్రాహ్మణపల్లికి సంబంధించి ఇదేనా సమస్యలు, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా వాటర్ సమస్య కానీ, సిసి రోడ్ల సమస్య కానీ, విద్యుత్ సమస్య, ప్లస్ విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మెయిన్ ప్రధానంగా వీటి మీద మేము చర్య తీసుకుంటాం. మీరు ప్రచారంగా ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి ప్రచారంలో? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. ఎందుకంటే ప్రభుత్వం, మన యొక్క గవర్నమెంట్, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి, ఈరోజు మిషన్ భైరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్టు, ప్లస్ రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో అన్ని కులాలకు కానీ, ప్లస్ తీసుకున్న ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క నిర్ణయాల వల్ల ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. వీటితో పాటు మీకు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయి ఎలక్షన్ సందర్భంగా. అట్లాగే మీ గ్రామంలో కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు కానీ, లేదంటే కార్యకర్తలు కానీ టీఆర్ఎస్లో వచ్చి మెర్జ్ అయ్యారా? మా యొక్క గ్రామంలో అంటే పార్టీలు ఇలాంటివి లేకుండా వ్యక్తిగతంగా అందరూ సహకరిస్తున్నారండి. అంటే వ్యక్తిగతంగా మీ మీద ఉన్న మంచి పేరుతో, వ్యక్తిత్వంతో వస్తున్నారా? అవునండి. అసలు మీ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయకూడదు, బీజేపీకి ఎందుకు వేయకూడదు, ఓన్లీ టీఆర్ఎస్కి మీరు నిల్చున్నందుకు గాను ఏం చూసి వేయమంటారు ఓటు మీకు? ఈరోజు ఇతర పార్టీల గురించి కాకుండా మన యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ప్లస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ప్లస్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మా యొక్క ప్రియతమ నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తీసుకున్న డెవలప్మెంట్స్ కానీ, ప్లస్ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వ పరంగా మనము పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ అనేది తొందరగా చేసుకోగలుగుతామని మా యొక్క మనవి. కానీ 57 ఏళ్ళకే పింఛన్ అన్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్య కూడా ప్రజల్లో ఉంది, ఇవన్నీ మీ మీద ప్రభావం చూపిస్తుందా? అట్లాంటివి ఏముండవా? అలాంటివంటే ఇప్పుడు ప్రభుత్వంగా గవర్నమెంట్ తీసుకున్న మేనిఫెస్టో ప్రకారం ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి మార్చి కల్లా ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ గారు అమలు చేస్తారని చెప్పి చెప్పారు. ప్లస్ మా యొక్క మున్సిపాలిటీ పరంగా తుర్కయాంజన్ మున్సిపాలిటీలో మొన్ననే డబల్ బెడ్రూమ్లది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కొక్క వార్డుకు ఎన్నైతే డివైడ్ చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారండి. మీరు ప్రత్యేకంగా మీ వార్డుకు సంబంధించి ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయా? మా యొక్క వార్డులో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు, మంచినీటి సౌకర్యం, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సిసి రోడ్లు కానీ. ఈ యొక్క వీటి గురించి మేము మా యొక్క నాయకులు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఇతర రాష్ట్ర నాయకుల వరకు తీసుకెళ్ళి మా యొక్క గ్రామాన్ని తుర్కయాంజన్ మున్సిపాలిటీలో ప్రతిపరంగా నెంబర్ వన్గా తీర్చిదిద్దుకోవాలనేది మా యొక్క కోరిక అండి. మీ వరకు చూస్తే కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు మున్సిపల్ చైర్మన్. ఎంతవరకు ఈసారి టీఆర్ఎస్కి తుర్కయాంజన్ మున్సిపాలిటీ కైవసం చేసుకుని అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఇలా తెరాస వైపు మొగ్గు చూపుతున్నారు. ప్లస్ మా యొక్క నియోజకవర్గంలో కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలందరూ తెరాస వైపు ఉన్నారని మా యొక్క నమ్మకం. ప్లస్ అందుకే తుర్కయాంజన్ మున్సిపాలిటీ వైపు తెరాస, ప్రజలందరూ తెరాసకు మొగ్గు చూపుతారని మేము అనుకుంటున్నామండి. వీటితో పాటు మీరు ఇంతకుముందు కూడా వార్డు మెంబర్ సంథింగ్ చేసినట్టున్నారు కదా, అవునండి, అప్పుడేమైనా మీ పేరు నిలబెట్టే విధంగా లేకపోతే మీ మార్కు కనిపించే విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే ఉన్నారు, వాటిలో కొన్ని చెప్పండి. సిసి రోడ్లు కానీ, ప్లస్ కొన్ని విద్యుత్ సమస్యలు కానీ, మా దృష్టికి వచ్చిన రేషన్లు, పింఛన్లు కానీ, ఇలాంటి కొన్ని ప్రజలు మా దగ్గర తీసుకొచ్చిన సమస్యలు మేము రాష్ట్ర నాయకు ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంఆర్ఓ కానీ మండలి వరకు వెళ్ళి చాలామందికి న్యాయం చేశామండి. మీరు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు గెలిచాక? 24 గంటలు నేను ప్రజలకు అందుబాటులో ఉంటానండి. ఎందుకంటే నేను బ్రహ్మణపల్లి గ్రామంలోనే ఉంటాను, పొద్దున్న లేస్తే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ప్రజలకు 24 గంటలు మేము అందుబాటులో ఉంటానని తెలియదు. యువతకు ఏం చేస్తారు గెలిస్తే? యువతకు ముఖ్యంగా హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మనము చదువుకున్న విద్యార్థులైతే తొందరగా వాళ్ళ యొక్క జీవితంలో సెటిల్ అయిపోయి ఉద్యోగం కానీ, మాకు హైదరాబాద్ దగ్గరలో ఐటీ కంపెనీలు కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మాకు వచ్చినాయి కాబట్టి
యువతకు ముఖ్యంగా మా దగ్గరికి వచ్చిన వారికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఇక్కడ నెలకొల్పబడుతున్న కంపెనీలో కూడా ప్రతి ఒక్కరికి మా వంతు కృషిగా జాబులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వీటితో పాటు లోకల్గా స్థానికంగా ఉండే వాళ్ళకి ఈ కార్పొరేట్ కంపెనీల్లో 25% ఉద్యోగాలు కావాలని కొంత నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవునండి, అదే డిమాండ్ మీరు కూడా కొనసాగిస్తారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలో అందరూ విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి మన యొక్క మన లోకల్లో ఉన్నటువంటి కంపెనీలో 25% ఇంకా ఎక్కువ ఇచ్చినా కానీ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం, ఖచ్చితంగా ఇవ్వవలసింది అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. వీటితో పాటు పింఛన్లు, కేసీఆర్ కిట్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు, ఈ ఒకసారి ఎంతమందికి ఇప్పించారు? రాబోయే రోజుల్లో వీటి మీద ఖచ్చితంగా మీరు అర్హులైన వారందరికీ ఇప్పిస్తారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే కేసీఆర్ కిట్లు కానీ ప్లస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు మా గ్రామంలో సుమారుగా కళ్యాణ లక్ష్మి పథకానికి సుమారుగా 20 నుంచి 25 మంది మెంబర్స్కు మేము ఇప్పటివరకు ఇప్పించామండి. ప్లస్ కేసీఆర్ కిట్లు కూడా సుమారుగా ఒక 20 మెంబర్స్ దాకా తీసుకున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ.